Hi, welcome to MTR Masala Abiruchi, powered by Saffal Edible Oils. ఏంటి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. మిర్చి బజ్జి పెట్టారు, సారీ మిర్చి పెట్టారు, శనగపిండి పెట్టారు, ఆ రెండు కలిపి నేను మిర్చి బజ్జి అని చెప్పేసా. సో ఏదైనా స్నాక్స్ చేస్తున్నారా ఏంటి? ఇవన్నీ తెలియాలంటే రాజుగారు రావాల్సిందే. ఎక్కడ రాజుగారు? వేర్ ఈజ్ రాజుగారు? రాజుగారు ప్లీజ్ రండి. రాజుగారు ఓకే. ఏంటి రాజుగారు ఇది? నేను వచ్చాక అడిగాక చెప్పాక కదా మీరు ఇంగ్రీడియంట్స్ పెట్టారు. అంటే ఇక్కడ పెట్టిన తర్వాత మీరు చూసేసి కొంచెం ఏమన్నా హెల్ప్ చేస్తారేమో, చేసి పెడతారేమో అని చెప్పేసి కొంచెం నేను గ్యాప్ ఇచ్చాను. ఓకే, సో ముందుగానే అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నారు మీరు? Yes. ఎందుకు లేట్ అని? అవును. అంతేనా? సో ఇంతకి ఏంటి నా గెస్ కరెక్టేనా? శనగపిండి ఉంది, మిర్చి ఉంది, సో ఏం చేయబోతున్నారా నేనితో? ఆబ్వియస్లీ మిర్చి బజ్జి. వానకాలంలో చలికాలంలో రెండింటిని అలా చూపించేస్తే మిర్చి బజ్జి అనే చెప్పేస్తారు ఈజీగా. ఓకే, మరి మీరేం చేస్తున్నారు? మిర్చి బజ్జి మీ గెస్ కరెక్టే. ఓకే, సో వాటితోనే కట్ మిర్చి చేసేసి కడీ కూడా చేస్తున్నాను. కడీ కట్ మిర్చి. వావ్, బంపర్ ఆఫర్ అన్నమాట. Yes. అట్ ఎ టైం రెండు లడ్డూలు, సో సూపర్. సో మిర్చి బజ్జీయే కాకుండా దాన్ని కట్ మిర్చి చేసి కడీ చేస్తున్నారు. అవునండి, ఎక్సలెంట్ రాజుగారు. స్టార్ట్ చేసేద్దాం అయితే. తప్పకుండా. ఓకే, సో మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఘుమఘుమలు స్టార్ట్ చేసేద్దాం. మిర్చి కడీ తయారు చేసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా? చూడాలి అంటే ముందు మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. కట్ మిర్చి కడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కట్ మిర్చి కడీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బజ్జి మిరపకాయలు 3, శనగపిండి 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, వాము చిటికెడు, పెరుగు 1 కప్పు, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, ఇంగువ చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2. కావాల్సిన పదార్థాలు అన్ని రెడీగా ఉన్నాయా? అయితే స్టార్ట్ చేసేద్దామా రాజుగారు? ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, సో ముందుగా డీప్ ఫ్రై కదా, సో ఆయిల్ హీట్ పెట్టేసుకుందాం. సఫల్ ఆయిల్స్? Yes. ఓకే ఓకే, సఫల్ ఎడబుల్ ఆయిల్. సో ఇక్కడ డీప్ ఫ్రైకి వాడుతున్నాం అండి, చాలా లైట్గా ఉంటుంది, సో డీప్ ఫ్రై లాంటి వాటికి తక్కువగా అబ్జర్వ్ చేస్తుంది. ఓకే, సో ఆయిల్ ఆన్ చేసేసాను. ముందుగా మనం మిర్చి బజ్జి వేసుకోవాలి. ఓకే, శనగపిండి, శనగపిండి. సో దీంట్లో కొద్దిగా వాము, అలాగే ఉప్పు, కారం కొద్దిగా, కారం కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. వాటర్ ఇస్తారా? సో ఇది జారుడుగా కలుపుకోవాలి. బజ్జీలు వేసుకోవాలి కదా, అలా అనమాట. Yes. సో మెయిన్ టైం కొంచెం ఉండలు లేకుండా కూడా చూసుకోవాలి. సో ఇక్కడ మనం మళ్ళీ కట్ మిర్చి అంటే మనం మళ్ళీ కట్ చేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, సో మసాలా అక్కర్లేదు దీంట్లో. ఓకే, ఆయిల్ కూడా వేడి అయిపోయింది. బజ్జీ మిరపకాయల్ని మధ్యలో ఘాటు పెట్టేసుకొని కొంచెం ఇలా కార్నర్ కూడా తీసేస్తే బాగుంటుంది. గింజలు ఉంచుకోవాలా తీసేయాలా? తీసేయాలండి, తీసేయాలి. సో గింజ ఉంటే చాలా కారం అవుతుంది మనకు. ఊరిపోతుంది రాజుగారు. సో మిరపకాయ బజ్జీలు ఎప్పుడు వేసుకున్నా కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలి, మెయిన్గా ఇలాంటి డిష్లు చేసుకునేప్పుడు. ఎందుకంటే మనం ఫుల్గా వేసుకుంటే ఫైనల్గా వచ్చే వరకు హాఫ్ ఏ మిగుతుంది, కాబట్టి అది చూసుకోండి. ఓకే, సో పక్కన నాలాంటి వాళ్ళు ఉన్నారనుకో కష్టం అమ్మా, కాబట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకోండి బెటర్. రెగ్యులర్గా చేసుకునే మిరపకాయ బజ్జీలు అంతా వేగక్కర్లేదండి, మళ్ళీ ముక్కలుగా కట్ చేసి డీప్ ఫ్రై మళ్ళీ చేస్తాం, కాబట్టి హాఫ్ అయితే సరిపోతుంది. ఓకే, కొద్దిగా కలర్ వస్తే మనం తీసేసుకొని ముక్కలుగా కట్ చేసి మళ్ళీ ఇంకొకసారి ఫ్రై డీప్ ఫ్రై చేయాలి. సో కొంచెం అయితే వేగాలి కదా ఇవి, కాస్త కలర్ రావాలి. Yes. ఓకే, సో మిర్చి బజ్జీలు వేగాలి కదా, ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ప్రతిరోజు ఎగ్ని మన డైట్ లో ఒక భాగంగా చేసుకోవడం అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉన్నటువంటి ప్రోటీన్ అలాగే విటమిన్స్ అన్నీ కూడా మన ఆరోగ్యానికి మేలు చేసేవి. ఇందులో ఉన్నటువంటి కోలిన్ అనేది మన మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది, మెదడు ఇంకా చురుగ్గా పనిచేయడానికి సహకరిస్తుంది, అలాగే నరాల వ్యవస్థ ఇంకా కండరాల పనితీరు కూడా మెరుగుపడేందుకు దోహదం చేస్తుంది.
చిట్కా చూసేసారు కదా, సో బజ్జీలు కూడా సగం ఫ్రై అయిపోయాయి, పూర్తిగా కాదు. సో చాలు, ఈ డిష్ కి సరిపోతుంది. తీసేద్దాం. సో తీసేద్దాం అండి. ఓకే, సో వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఓకే, సో ఇవన్నీ మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఇంకోసారి వేసుకోవాలి. ఓకే, ఓకే, సో ఇది కొంచెం ఫ్రై కావాలండి. సో అవి ఫ్రై అయ్యే లోపు మనం ఏదైనా ప్రాసెస్ చేసుకోవచ్చు. Yes. సో ఒక బౌల్ ఏంటంటే పెరుగు, తర్వాత శనగపిండి, కొద్దిగా పసుపు వేసేసి ఈ బ్యాటర్ రెడీ చేసుకున్నాం అండి. సో పెరుగు, శనగపిండి, అలాగే పసుపు. పెరుగు, శనగపిండి, కొంచెం పసుపు. కొంచెం పసుపు, స్మూత్ గా అవుతే బాగుంటుంది మనకు. ఉండలు లేకుండా ఈ థిక్నింగ్, అలాగే కడికి పెరుగు కూడా కావాలి కదా. అవును, సో వాటిని అన్నిటిని ఇక్కడ మిక్స్ చేసుకుంటున్నాం. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. సో ఇది అటువైపు మార్చేసి మనం కడిగి ప్రాసెస్ చేసేసుకుందాం. కొద్దిగా ఆయిల్ అండి. ముందుగా ఎండ మిరపకాయలు, అలాగే పోప్ బీన్సులు, జీలకర్ర ఆవాలు సరిపోతాయండి. సో ముందుగా మనం ఇలా బజ్జీతో స్టార్ట్ చేసేసుకుని మొదలు పెట్టేసుకుంటే, సో మెయిన్ టైం అది అవుతూ ఎండ్కి వచ్చేలోపు మనకి పోపు ఇది కూడా రెడీ అయిపోతుంది. సో సేమ్ టైంలో మనకు కంప్లీట్ అయిపోతుంది డిష్ అనేది. వీలైనంత త్వరగా అయిపోతుంది. కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం ఇంగు అండి. సో వాటర్ కూడా తీసేసుకోండి. ఓకే, సో ఇంకొద్దిగా దీంట్లో వాటర్ యాడ్ చేస్తున్నాను. అంటే దాంట్లో వేయగానే మనకు కొంచెం వేడికి శనగపిండి ఉంది కాబట్టి దగ్గరికి అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో కొంచెం ఎక్కువగా లూజ్ చేసుకుని ఇంకొద్దిగా సరిపడా వాటర్ అండి. కొద్దిగా మనకు మరగాలండి. సో కొద్దిగా అంటే ఇక్కడ సరిపడా ఉప్పు వేస్తున్నాను కడిగి. సో ఇది కొంచెం మరుగుతే మనకు కట్మిర్చి కూడా అయిపోవచ్చింది ఆల్మోస్ట్. దీంట్లో వేసేసి తీసేసుకోండి. వేసిన తర్వాత ఎక్కువసేపు అలా పెట్టకూడదండి. సో వెంటనే సర్వ్ చేసుకోవాలి. శనగపిండి బాగా పీల్ చేసుకుంటుంది కాబట్టి పెరుగు అంతా కూడా ఆ బజ్జీలకి పట్టేస్తుంది కదా. కట్మిర్చి బాగా పట్టేస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే లూజ్ చేసుకోవాలి మనం, ఎందుకంటే అది మళ్ళీ పీల్ చేస్తుంది. సో లేకపోతే మనకి ముద్దలా వచ్చేస్తుంది. తక్కువగా మనం లూజ్ చేసుకుంటుంది, దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి అది ఒకటి చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఓకే, బాగా వేగిపోయాయి కూడా. సో దీంట్లో కట్మిర్చి వేసేసుకోవడం. కట్మిర్చి వేసేసుకోవడం. దీంతో పాటుగా కొద్దిగా జీలకర్ర పొడి అండి, అలాగే ఒకటి రెండు పచ్చిమిరపకాయలు. సో ఈ ఘాట్ ఎండ్లో బాగుంటుంది. అలాగే కొద్దిగా కొత్తిమీర. సో డిష్ రెడీ. ఒకసారి బాగా కలిపేసి సర్వ్ చేసేసుకుందాం. ఓకే, బౌల్ ఇచ్చేసింది. కొద్దిగా కొత్తిమీర. ఓకే, వేడివేడిగా కట్మిర్చి కడి రెడీ అండి. ఘుమఘుమలాడిపోతుందండి కట్మిర్చి కడి. వేడివేడిగా రెడీ అయిపోయింది. టేస్ట్ చూడబోయే ముందు ఈ కడి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. కట్మిర్చి కడి తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో శనగపిండి, వాము, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీనిలో బజ్జీ మిరపకాయలు ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వీటిని ముక్కలుగా కట్ చేసి మరోసారి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్లో పెరుగు, శనగపిండి, పసుపు వేసి కొద్దిగా నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె వేసి
ఎండుమిరపకాయలు పోపు దినుసులు కరివేపాకు ఇంగువ వేసి వేయించాలి. దీనిలో పెరుగు మిశ్రమం వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. దీనిలో కట్మిర్చి జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కట్మిర్చి కడీ రెడీ. మిర్చి కడీ టేస్ట్ చూసేద్దామా? ఓకే, సో మిర్చి మాత్రమే కాకుండా కడీ మాత్రమే కాకుండా రెండు కలిపి టేస్ట్ చూస్తేనే ఫుల్ గా ఎంజాయ్ చేయగలం టేస్ట్. సో మిర్చితో పాటు కడీ ఒక ఐడియా చెప్పండి రాజు. వర్షం పడుతున్నప్పుడు ఒక బౌల్ లో ఇది అలా పెట్టేసుకుని కొంచెం ఆ మిర్చి ముక్క కొంచెం ఆ కడీ తీసుకొని తింటూ ఉంటే ఆహా సూపర్ గా ఉంటుంది కదా. వెళ్ళిపోయాను ఇమాజినేషన్ కి రాజు గారు. సో చాలా 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 బాగుంది. ఎస్పెషల్లీ ఈ సీజన్ కి అయితే మాత్రం ఇంతకు మించిన డిష్ లేదండి. వేడి వేడి అన్నంలో ఈ మిర్చి చేసుకుని కడీ మిర్చి చేసుకుని తింటే అదిరిపోతుంది. సూపర్ రాజు గారు, చాలా టేస్టీగా ఉంది. ఎక్కువ కారంగా అంటే మిర్చి యాడ్ చేసాం కాబట్టి చాలా కారంగా ఉంటుంది. అలా ఏం లేకుండా ఆ పెరుగు కారాన్ని బ్యాలెన్స్ చేసింది. Yes, పులుపు కారం బ్యాలెన్స్ బ్యాలెన్స్ అయింది. చాలా టేస్టీగా ఉంది. థాంక్యూ అండి. వెరీ టేస్టీ అండి. డెఫినెట్లీ ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిక్క. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఆలివ్ ఆయిల్ ని బాగా ముఖం అంతా అప్లై చేసుకుని ఒక 10 నిమిషాల పాటు మసాజ్ చేసుకుని ఇంకో 10 నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ముఖం మీద మొటిమలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. స్కిన్ కూడా బాగా గ్లోగా హెల్దీగా తయారవుతుంది. ఒక ముఖానికే కాకుండా శరీరం మొత్తం కూడా అప్లై చేసుకుని బాగా మసాజ్ చేసుకున్నట్లయితే శరీరానికి రక్త ప్రసరణ బాగా జరిగి స్కిన్ బాగా గ్లోగా హెల్దీగా తయారవుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంటలోకి ఎంటర్ అయిపోదాం. చేతి వంటల్లో మంచి మంచి వంటల్ని చేయడానికి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ రెడీగా ఉన్నారు. పలకరించేద్దాం వాళ్ళని. హాయ్ అండి. హాయ్. మీ పేరు? నా పేరు సంతోష్. సంతోష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు? సనత్ నగర్. సనత్ నగర్. ఓకే. హలో. హలో. మీ పేరు? నా పేరు సాయి తిలక్. ఓకే. సో మీ ఇద్దరు ఒకటే కాలేజ్ స్టూడెంట్స్ ఏనా? సేమ్ క్లాస్. సేమ్ క్లాస్, సేమ్ కాలేజ్. ఏ కాలేజ్? ఐహెచ్ఎం హైదరాబాద్. ఐహెచ్ఎం హైదరాబాద్. ఓకే. సో మరి ఈరోజు వంటలు చేయడానికి రెడీయా? ఇద్దరు బాగా కాన్ఫిడెంట్ గా నవ్వుతూ ఉన్నారు. ఐ లైక్ ఇట్. సో మంచి పాజిటివ్ ఎనర్జీతో చేసేయండి. ఓకే, నో టెన్షన్. సో ఎనీవేస్, ఈ రోజు ఫస్ట్ ఎవర్ వంట చేస్తారు? నేను చేస్తాను. తిలక్ గారు ఏ వంట చేస్తారు? నేను స్టఫ్డ్ పొటాటో చేయబోతున్నాను. స్టఫ్డ్ పొటాటో. ఓకే, స్టార్ట్ చేసేద్దాం మరి. షూర్. ఓకే, స్టఫ్డ్ పొటాటో తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. స్టఫ్డ్ పొటాటో తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బంగాళాదుంపలు 3, ఉడికించిన బఠానీలు 1/2 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, పెరుగు 1/2 కప్పు, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, రెడీ అండి? రెడీ, స్టార్ట్ చేద్దామా? సో డీప్ ఫ్రై కాబట్టి ముందు హీట్ చేసేసుకున్నాం ఆయిల్. మీన్ వైల్ మీరు మాకు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్పండి. ఏంటిది మనకు స్టఫ్డ్ పొటాటో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పొటాటో. ఉడికించిన బంగాళాదుంపలను తోలు తీసేసాక హాఫ్ కట్ చేసుకుని స్కూప్ చేసేయాలి. స్కూప్ చేస్తే మనకు ఇది ఒక బాస్కెట్ లా అవుతుంది. సో ముందైతే మాత్రం బంగాళాదుంపలు ఉడికించి పొట్టు తీసుకుని హాఫ్ కట్ చేసి పెట్టుకోవాలండి. సో స్కూప్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాడు. లోపల సఫ్ట్ చేసుకోవాలి కదా, సో దానికి వీలుగా స్కూప్ చేసుకోవాలన్నమాట. సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి. సో ఇలా స్కూప్ చేసుకోవాలన్నమాట, లోపల స్టఫ్ చేయడానికి వీలుగా, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మనకి ఎన్ని కావాలంటాయని ఇలా స్కూప్ చేసుకోవాలి. సో తిలక్ గారు చెప్పండి, ఏంటి మీ ప్యాషనా హోటల్ మేనేజ్మెంట్? బాగా ఇంట్రెస్టా మీకు? అంటే నాకు బార్టెండింగ్ అంటే ఇష్టం. సో ఐ కేమ్ బికాజ్ టు నో అబౌట్ మాక్టైల్స్ అండ్ కాక్టైల్స్. అండ్ ఆల్సో కుకింగ్ కూడా ఇక్కడ జాయిన్ అయ్యాక ఇంట్రెస్ట్ వచ్చింది. ఓహో, డిఫరెంట్ గా ఉంది మీ ఇంట్రెస్ట్. మాక్టైల్స్ కాక్టైల్స్ ఎలా తయారు చేయాలో నేర్చుకోవాలని వచ్చారు, బట్ స్టిల్ కుకింగ్ నేర్చుకోవడంతో దీని మీద కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. పర్లేదు, మీరు హ్యాపీగా మాక్టైల్స్ కాక్టైల్స్ తో పాటు ఇలా మంచి మంచి స్టార్టర్స్ కూడా సర్వ్ చేశారనుకో, ఇంకా బాగుంటుంది కదా. యాడెడ్ ప్లస్ కదా మీకు అది. వెల్కమ్ డ్రింక్ విత్ వెల్కమ్ స్టార్ట్ కదా, సో బాగుంటుంది.
ఓకే సో ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి స్కూప్ చేసుకుని సో నెక్స్ట్ ఏంటి ఇలా స్కూప్ చేసుకున్న బంగాళాదుంపలను మనం బాగా మరుగుతున్న ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి ఓకే చేసుకోండి జాగ్రత్తగా ఓకే సో అడిగేద్దాం వేగాయేమో నాకైతే కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఏంటండి వేగాయా మరి వేగాయా ఒక్కొక్కడిగా తీసేసుకుంది ఓకే డన్ అందులో ఉన్న ఆయిల్ అంతా కూడా చక్కగా తీసేసి పెట్టుకోవాలి అందులో పెట్టేసుకోండి ప్లేస్ ఉంది కదా సో వేగిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఇది కొంచెం స్టిఫ్ గట్టిగా అవుతుంది సో దట్ స్టఫింగ్ చేసుకోవడానికి కూడా మనకి ప్రాబ్లం ఉండదు సో మీ ఇద్దరు మంచి ఫ్రెండ్సా క్లాస్మేట్స్ క్లోజ్ ఫ్రెండ్స్ జిగిరి దోస్త్ రోల్ నెంబర్ కూడా ముందు వెనకాలనా అపేనా స్టవ్ అపే ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకుని స్టఫ్ చేసుకోవాలి ఇక్కడ ఏంటి బఠానీ ఏంటి అవి శనగల బఠానీ బఠానీయా ఓకే 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 సో బఠానీ ఉడికించి పెట్టుకున్నారు అవును ఉడికించి ఉడికించిన బఠానీ సో ఇప్పుడు వేగిపోయిన బంగాళాదుంపని తీసుకుని కొంచెం క్యారెట్ తురుము ఆనియన్స్ ఉడికించిన బఠానీ కొద్దిగా చాట్ మసాలా చాట్ మసాలా తర్వాత కొద్దిగా పెరుగు దానిపైన కొద్దిగా సాస్ టమాటా సాస్ టమాటా సాస్ కి పెరుగుకి కాంబినేషన్ బాగుంటుందండి కొత్తగా ఉంటుంది ఎవరు ట్రై చేసి ఉండరు ట్రై చేయండి బాగుంటుంది చాలా బాగుంటుంది కానీ ఈ స్టఫింగ్ లో ఇక్కడ సాల్ట్ లేదు కదా మనము బంగాళాదుంపను ఉడికించుకునేటప్పుడు ఉప్పు వాటర్ లో ఉప్పేసుకుంటే ఆ ఉప్పు పట్టుకుంటుంది బంగాళాదుంప కొన్ని ఉప్పే దీనికి సరిపోతుందా కొద్దిగా నీళ్ళల్లో ఎక్కువ ఉప్పేసుకుంటే సరిపోతుంది ఓకే కొత్తిమీర టాపింగ్ చేస్తాం ఓకే సూపర్ చూడడానికి చాలా బాగుంది నాకు ఇప్పుడే ఒక చిన్న థాట్ ఏంటి వచ్చిందంటే పెరుగు బదులు యూ కెన్ యాక్చువల్లీ పుట్ యునో నైస్ చీజ్ బటర్ మయోనీస్ లాంటివి పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది బాగుంది చట్పటాగా ఉంటుంది చాట్ మసాలా అన్ని కూడా వేశారు కదా అండ్ చేసుకోవడం కూడా పెద్ద కష్టమేం కాదు ఈజీయే ఉప్పు కావాలంటే కూడా ఉప్పు వేసుకోవచ్చు లైట్ గా లైట్ పెరుగు సో ఇంకా కొంచెం మనకి సాల్ట్ సరిపోదేమో లాంటివి ఏమన్నా టెన్షన్స్ ఉంటాయి ఐ థింక్ ఇవన్నీ కలిపి ఒక మిక్సర్ లాగా రెడీ చేసేసుకుని దాన్ని డైరెక్ట్ గా స్టఫ్ చేసేస్తే ఇంకా బెటర్ కదా అంటే ఇది ఇండివిజువల్ ఫ్లేవర్ వచ్చేసి మనం అదంటే ఒక మనం యూజ్ చేసే మీడియం ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది ఇప్పుడు కర్డ్ అంటే కర్డ్ మొత్తం చప్పగా చేసేస్తుంది ఇలా ఇండివిజువల్ ఉంటే ఒక్కొక్క ఇండివిజువల్ ఫ్లేవర్ ఎంజాయ్ చేయొచ్చు అంటారా ఓకే డన్ సో మనకి ఇలా ఎన్ని కావాలంటే రెడీ చేసేసుకోవాలన్నమాట ఓకే ఓకే సో ఇక్కడ రెడీ అయిపోయింది బ్యూటిఫుల్ గా స్టఫ్డ్ పొటాటో ఓకే సూపర్ చూడడానికి చాలా యమ్మీగా కనిపిస్తోంది టేస్ట్ చూసేద్దాం బట్ దానికన్నా ముందు స్టఫ్డ్ పొటాటో తయారు చేసుకునే విధానం మరోసారి చూసేద్దాం స్టఫ్డ్ పొటాటో తయారు చేసుకునే విధానం ముందుగా ఉడికించిన బంగాళాదుంపలను మధ్యకు కట్ చేసి స్టఫింగ్ కి వీలుగా సిద్ధం చేసుకోవాలి ఆపై వీటిని కాగి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఆపై వేయించిన బంగాళాదుంపల్లో క్యారెట్ తురుము ఉల్లిపాయ ముక్కలు ఉడికించిన బఠానీలు చాట్ మసాలా పెరుగు టొమాటో సాస్ వేసుకోవాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్టఫ్డ్ పొటాటో రెడీ ఓకే సో స్టఫ్డ్ పొటాటో వేడి వేడిగా ఉంది టేస్ట్ చూసేద్దాం రాజుగారు కూడా రెడీగా ఉన్నారు రాజుగారు టేస్ట్ చేయండి ఓకే బాగుంది ప్రెజెంటేషన్ బాగుంది థ్యాంక్ యూ
నైస్. థ్యాంక్ యూ. సో నువ్వు టెస్ట్ చేసి ఓకే. సో చాలా బాగుంది. అంటే మీరు చెప్పినట్టు డిఫరెంట్ డిఫరెంట్ గా టేస్ట్ అన్ని కూడా తెలుస్తున్నాయి. మంచి స్టార్టర్ యాక్చువల్లీ, ట్రై చేయొచ్చు. వెరీ నైస్. ఓకే, సో మంచి స్టఫ్డ్ పొటాటో టేస్ట్ చూసేసాం కదా, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంది. నెక్స్ట్ వంట మన సంతోష్ గారు చేస్తారు. ఏ వంట చేస్తారో చూడబోయే ముందు ఒక చిట్కా చూసిద్దాం. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. పెరుగులో కొద్దిగా నిమ్మరసం యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి ముఖానికి, మెడకి, చేతులకి బాగా అప్లై చేసి బాగా మసాజ్ చేసుకుని ఒక 20 మినిట్స్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకున్నట్లయితే, ఇలా తరచుగా చేస్తున్నట్లయితే ఈ ట్యాన్ అంతా కూడా పోయి స్కిన్ బాగా హెల్దీగా గ్లోగా తయారవుతుంది. మీరేం చేస్తున్నారు? నేను పనస గింజల వేపుడు చేస్తున్నాను. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. పనస గింజల వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పనస గింజల వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన పనస గింజలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిర్చి 1, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం. సో ముందు స్టవ్ వెలిగిద్దాం. సో చెప్పండి సంతోష్, ఏం చేయాలి ముందు? ఫస్ట్ ఆయిల్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వేసుకోండి. దీంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. దీన్ని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అంటే కొంచెం ఫ్రై టప్ టప్ సౌండ్ వచ్చేదాకా. టప్ టప్, yes. చిట్టపట్టలు ఆడాలి. టప్ టప్ సౌండ్ వచ్చిందా సంతోష్? వచ్చిందండి. ఓకే, నెక్స్ట్ మనం ఆనియన్స్ వేసుకోవాలి. స్లైస్డ్ ఆనియన్స్ ఇవి, ఫ్రై కాబట్టి స్లైస్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. సో ఆనియన్స్ బాగా వేయించుకోవాలి, గోల్డెన్ బ్రౌన్. పనస గింజలు చాలా బాగుంటాయి యాక్చువల్లీ. పనస గింజలతో పులుసు అవి పెడుతూ ఉంటారు. అదే జనరల్ గా బాయిల్ చేసుకుని చేస్తూ ఉంటారు. వేపుడు ఎలా ఉంటుందో అని ట్రై చేస్తాను. ట్రై చేశారు? మీ ఓన్ రెసిపీ ఇది? ఓన్ రెసిపీ అంటే మా వైపు, మేముండే వైపు బాగా, మా నేటివ్ ప్లేస్ లో ఇది బాగా ఫేమస్ అన్నమాట. ఓ, ఏంటి మీ నేటివ్ ప్లేస్? మాది శ్రీకాకుళం నేటివ్ ప్లేస్. శ్రీకాకుళం, అక్కడ ఇలా చేస్తూ ఉంటారా? అంటే పనస పండు బాగా ఫేమస్ అన్నమాట. సో సీడ్స్ వేస్ట్ చేయకుండా ఇలా రెసిపీ చేసుకుంటూ ఉంటారు. ఆల్మోస్ట్ రెడీ అండి. ఇప్పుడు సాల్ట్, కారం అన్ని మనకి కావాల్సినవన్నీ వేసేసుకోవాలి. పౌడర్స్, ఏంటది ఫస్ట్? చిల్లీ పౌడర్ వేసుకోవాలి. కారం, కారం తర్వాత కొంచెం ధనియాల పొడి. ఓకే, కొద్దిగా గరం మసాలా, సో సాల్ట్ ఇప్పుడు యాడ్ చేయక్కర్లేదా? సాల్ట్ లాస్ట్ లో యాడ్ చేసుకో. లాస్ట్ లో కొద్దిగా పసుపు, చిటికెడు, ఆల్మోస్ట్ అయిపోయింది. నేను ఆల్రెడీ పనస పిక్కలు బాయిల్ చేసి పెట్టుకున్నాను, బాయిల్ చేసి హాఫ్ కట్ చేసుకున్నాను. సో ఇది యాడ్ చేసేద్దాం. ఓకే, సో పనస గింజలు ఉడికించేసి హాఫ్ కి కట్ చేసి పెట్టుకున్నారు, దాన్ని యాడ్ చేశారు. ఓకే, పనస గింజలు అలా తినడానికి కూడా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. బాయిల్ చేసి పెట్టుకున్నాం, అది కొంచెం హార్డ్ గా ఉంటుంది కదా, కుక్ అవడానికి టైం పడుతుంది. సో తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్, ఓకే, ఉప్పు, ఉప్పు ఇంకా కొంచెం యాడెడ్ ఫ్లేవర్ కోసం మనం ఆమ్చూర్ పౌడర్ ఇంకా చాట్ మసాలా యూజ్ చేస్తున్నాం. ఆమ్చూరు, చాట్ మసాలా రెండువా? yes. అంటే పనస గింజలు జనరల్లీ ప్రిఫర్ చేయరు, సో ఇది కొంచెం యాడ్ చేస్తే ఎక్కువగా తింటారు కదా. ఓకే, ఆమ్చూర్ పౌడర్, చాట్ మసాలా రెండు వేసారు. ఓకే, ఇంకేం అక్కర్లేదా? చాలా సింపుల్ గా అయిపోతుంది కదా. చాలా సింపుల్ అండి, అదే ఫ్రై చేయడం. సో మీరు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తున్నారు? అవునండి. అందులో స్పెషలైజేషన్ ఏంటి? అంటే మాకు యాక్చువల్లీ 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మేము 3 ఇయర్స్ కోర్స్ అయిపోయినాక మా ఏరియా మేము చూస్ చేసుకోవచ్చు. నాకు ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ ఇస్తాం.
ఓకే ఫ్రంట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ అంటే రూమ్స్ ఇస్తూ ఉంటారు కదా రిసెప్షన్ లో రూమ్స్ హ్యాండ్లింగ్ అంతా చూసుకుంటుంటారు గెస్ట్ కి రూమ్స్ ఇవ్వడం ఇదంతా ఓకే ఓకే సో అవన్నీ చూస్తూ ఆ డిపార్ట్మెంట్ అన్నమాట ఇది అయిపోయిందండి ఆల్మోస్ట్ ఓకే స్టవ్ అయిపోయినా స్టవ్ అర్లే చాలా ఫాస్ట్ గా అయిపోయింది టప్ టక్ టక్ చేస్తారు ఐ థింక్ అంటే వేరే ఏవి కూడా హడావిడి లేకుండా సింపుల్ గా పౌడర్స్ అవి యాడ్ చేసేసి చేశారు కాబట్టి బాగుంది దీని మీద లాస్ట్ లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే బాగుంటుంది ఓకే కొంచెం కలర్ కూడా చూడడానికి బాగా అనిపిస్తుంది ఓకే సూపర్ పనస గింజల వేపుడు టక టక రెడీ అయిపోయింది వేడి వేడిగా టేస్ట్ చూసేద్దాం బట్ అంతకన్నా ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం పనస గింజల వేపుడు తయారు చేసుకునే విధానం ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి దీనిలో కారం ధనియాల పొడి గరం మసాలా పసుపు ఉడికించిన పనస గింజలు వేసి వేగనివ్వాలి ఆ తర్వాత ఉప్పు ఆమ్చూర్ చాట్ మసాలా వేసి కాస్త వేగనివ్వాలి అంతే పనస గింజల వేపుడు రెడీ పనస గింజల వేపుడు ఎలా ఉందో టేస్ట్ చూసేద్దాం రాజు గారు టేస్ట్ చూడండి ఓకే యాడ్ చేసుకున్న పౌడర్స్ బాగున్నాయా బాగున్నాయి నువ్వు టేస్ట్ చూడు బాగుంది అంటే ఆ పనస గింజ అనేది ఎక్కువగా తెలియట్లేదు అంటే దానికి బేసికలీ అంత టేస్ట్ ఉండదు కాబట్టి ఈ పౌడర్స్ అన్ని వేస్తే మంచి టేస్ట్ వచ్చింది రాజు గారు మీకు నచ్చిందా బాగుంది అంటే చాలా మంది ఏంటంటే కొంచెం పనసంలో తిన్న తర్వాత అలా పడేస్తూ ఉంటారు చాలా తక్కువ మంది దాంతో అంటే డిషెస్ చేసుకోవడం చేసుకోవచ్చు అనే విషయం తెలుసు ఇలా బాగుంది అంటే వేపుడులాగా థ్యాంక్ యూ ఇంకా స్పెషల్ ఏంటంటే మధ్యలో కట్ చేశారు కదా కట్ చేయడం వల్ల దానికి కూడా కొంచెం కోటింగ్ లా వచ్చేసింది సో లోపల ఫ్లేవర్ కూడా బాగా ఇంపార్ట్ అవుతుంది ఎస్ బాగా పట్టేసింది ఓకే సో రెండు వంటలు బాగున్నాయి మరి ఈరోజు విన్నర్ ఎవరు రాజు గారు ప్రొఫెషనల్స్ మధ్యలో విన్నర్ లేకపోవడమే బెటర్ కూడా చాలా బాగా చేశారు ప్రెజెంటేషన్ అనేది కూడా ఇద్దరు కూడా బాగుంది సో ఈక్వల్ జడ్జ్మెంట్ అన్నమాట ఈరోజు ఇద్దరు విన్నర్స్ ఎస్ చాలా బాగుంది నిజంగా రెండు రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ మీకు మంచి వంటలు పరిచయం చేశారు మాకు ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు మీకు కంగ్రాట్స్ థ్యాంక్ యూ అలాగే మీకు కూడా ఈటీవీ అభిరుచి వారి నుండి కళాంజలి వారి గిఫ్ట్ వచ్చారు వెల్కమ్ మీరు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 5626359 కి ఎస్ఎంఎస్ చేయండి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా ఇప్పుడు మీకోసం మరో చిట్కా మామూలుగా ఫ్రైలు డీప్ ఫ్రై లాంటివి చేసుకున్నప్పుడు ఆ బాండలంతా కూడా అడుగంటిపోయి జిడ్డు జిడ్డుగా ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి కాస్త కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటప్పుడు అందులో కొద్దిగా వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని గోరువెచ్చగా చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకున్నట్లయితే ఈ జిడ్డు మురికి అన్నీ కూడా పోయి శుభ్రంగా కొత్తవిలాగా తలతల్లాడుతూ ఉంటాయి మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేకపోతున్నారా అయితే మీకు నచ్చిన టేస్టీ వంటల్ని మాకు మెయిల్ చేయండి మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్ స్టార్ట్ చేసేద్దాం రాజుగారు గుమగుమల్లో కట్ మిర్చి కడి చూపించారు సో చాలా టేస్టీగా ఉంది మరి నెక్స్ట్ జస్ట్ మినిట్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు ఇక్కడ ఒక స్నాక్ ఐటమ్ చేస్తున్నానండి శనగపప్పు కొత్తిమీర వడలు శనగపప్పు కొత్తిమీర వడలు ఎస్ కాంబినేషన్ బాగుంది రాజు గారు సో అంటే కొత్తిమీర ఫ్లేవర్ దీంట్లో ఎక్కువగా తెలుస్తూ చాలా బాగుంటుంది సీజన్ లో కరెక్ట్ గా సరిపోతుంది వడలు ఎస్ మరి స్టార్ట్ చేసేద్దాం శనగపప్పు కొత్తిమీర వడలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం శనగపప్పు కొత్తిమీర వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు నానబెట్టిన శనగపప్పు ఒక కప్పు కొత్తిమీర ఒక కప్పు తరిగిన పచ్చిమిరపకాయలు రెండు శనగపిండి పావు కప్పు తరిగిన అల్లం ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఉప్పు తగినంత కారం తగినంత నూనె డీప్ ఫ్రై కి సరిపడా కట్ మిర్చి ఒక సైడు ఇప్పుడేమో శనగపప్పుతో కొత్తిమీర వడలంట ఆహా అన్ని టెంప్టింగ్ గా ఉన్నాయి కదా ఈరోజు డిషెస్ లేట్ ఎందుకు రాజు గారు వడలు కూడా చేసేయండి ఓకే సో ముందుగా నానబెట్టేసుకున్న పచ్చి శనగపప్పును మనం మిక్సీ పట్టేసి కచ్చపచ్చగా పేస్ట్ రెడీ చేసుకోవాలండి కచ్చా పచ్చగా పూర్తిగా కాకుండా పూర్తిగా సో వడల్లో అక్కడక్కడ శనగపప్పు తెలుస్తూ ఉంటేనే ఆ మజా అన్నమాట ఎస్ ఓకే కొంచెం మిక్సీ పట్టేస్తా ఎస్
ఒకసారి పైకి కిందకి తిప్పేసుకుని కొంచెం అవ్వాలనుకుంటాను రాజు గారు. సో మీరు అది చేస్తుండండి, నేను ఆయిల్ కూడా వేడి పెట్టేసేస్తాను. సరిపోతుందా? సరిపోతుంది. సో దీన్ని మొత్తం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో శనగపప్పు ఒక గంట సరిపోతుంది కదా నానబెట్టుకుంటే? సరిపోతుంది, ఎక్కువేం అక్కర్లేదు. అక్కర్లేదు. సో దీంట్లో కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీ వస్తుందండి. అలాగే కొంచెం బైండింగ్ కొరకు శనగపిండి, సన్నగా తరిగిన అల్లం, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా జీలకర్ర అండి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే మనకి పప్పులో ఉన్న తడి సరిపోతే ఓకే, లేదనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర ఇలా ఆకుపళంగా వేసేసుకుంటే తినడం కొంచెం కష్టంగా ఉంటుంది కొంతమందికి కదా, కావాలనుకుంటే మనం పేస్ట్ లాగా వేసేసుకోవచ్చా రాజు గారు? అంటే కొంచెం లూజ్ అవుతుందని చెప్పేసి పేస్ట్ యాడ్, అంటే కొంచెం వాటరీగా అవుతుంది కదా. ఓకే, అలాంటప్పుడు కొంచెం ఇంకొంచెం ఫైన్ గా చాప్ చేసుకోవచ్చు. కొంచెం ఫైన్ గా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఇలా కనిపిస్తూ ఉంటే బాగుంటుందని నేను కొంచెం కొద్దిగా పెద్ద సైడ్ లోనే చేశాను. వడలు చేసుకునేటప్పుడు పిండి గట్టిగా ఉండాలి, బజ్జీలు చేసుకునేటప్పుడు పిండి లూజ్ గా ఉండాలి. ఈ సత్యాన్ని మీరు గమనిస్తే బజ్జీలు వడలు బాగా ఎంజాయ్ చేయగలరు. ఆహా, శతకంలో ఎంత బాగా చెప్పాను కదా రాజు గారు. నాకు తెలిసి అంటే ఇది అభిరుచి గ్రంథంలోంచి తీసుకున్నారు. అవును రాజు గారు, నేను కూడా ఆ గ్రంథాన్ని పదే పదే చదివి ఇలాంటి మచ్చు తునుకలు మీకు చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఓకే, సో పిండి రెడీ అయిపోయింది, ఆయిల్ చేతికి రాసుకోవాలి. ఓకే ఓకే, ఆ తర్వాత మీకు కావాల్సినట్టుగా ఆ పిండి చేతిలోకి తీసుకోవాలి. కరెక్ట్. ఇప్పుడు మీకు కావాల్సిన షేప్ లో వడలను వత్తి 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 నూనెలో పడేయాలి. కాదు కాదు, వెయ్యాలి, పడేయకండే ప్లీజ్, ఆయిల్ కదా, కేర్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు వర్షాకాలం కదా, రోజు వర్షాలు పడుతున్నాయి కదా, సో వర్షం పడినప్పుడు అల్లా నాకు ఏదో ఒకటి తినాలి, ఎంత బాగుందో వెదర్ అని అనిపిస్తూ ఉంటుంది. సో అలా అనిపించినప్పుడు అల్లా ఈ రెసిపీస్ గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. యాక్చువల్లీ మీరు కనుక కరెక్ట్గా ఫాలో అయ్యి చేసుకుంటే రోజు ఈ వర్షాకాలాన్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు మంచి ఫుడ్తో. బికాజ్ మనకి ఈ టైంలో ఇలాంటి వేడివేడి ఇన్స్టెంట్ ఫుడ్సే తినాలనిపిస్తూ ఉంటుంది, వడలు బజ్జీలు అన్నమాట. స్నాక్స్ కొంచెం చట్పటగా ఉండేవి, కొంచెం కారం కారంగా ఉండేవి, సో ఈ సీజన్లో బాగా నచ్చుతాయి. యా, సో సీజన్ సీజన్కి వంటలు చూపించడానికి మీకు అభిరుచి ఉంటే ఇంకెందుకు భయం. ఓకే, సో ఇలా ఎన్ని కావాల్సిందండి? కొంచెం అంటే శనగపిండి శనగపప్పు కాబట్టి మందంగా కూడా ఉంటుంది, స్లో ఫైర్లో చేసుకుంటే మనకు లోపల వరకు కూడా బాగా ఉడుకుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను రాజుగారు ఇద్దరే ఉన్నాం కాబట్టి మాకు ఈ మాత్రం సరిపోతాయి. మీ ఇంట్లో కొంచెం ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎక్కువ వడలు చేసుకోండి. సో ఇది వేగాలి కదా, కాసేపు వెయిట్ చేద్దాము, ఆలోపు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. అలోవెరాతో చాలా ఉపయోగాలు ఉన్నాయండి, చర్మానికి జుట్టుకి చాలా మేలు చేస్తుంది. కలబందని గుజ్జులాగా చేసుకుని జుట్టుకి బాగా అప్లై చేసి ఒక అరగంట పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత గోరువెచ్చటి వాటర్తో షాంపూ చేసుకున్నట్లయితే జుట్టు బాగా మెత్తటి పట్టుకుచ్చులాగా తయారవుతుంది, అలాగే హెయిర్ ఫాల్ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. చిట్కా చూసారు కదా, సో ఇక్కడ వడలు అయిపోయాయి, అడుగుదాం రాజుగారిని. రాజుగారు ఏంటి పరిస్థితి? అవి అలా కనిపిస్తున్నాయి కదా, మేము కూడా ఉన్నాం, మమ్మల్ని కొంచెం తిరగండి. సో కొంచెం ఇంకా టైం పడుతుంది, కలర్ చేంజ్ అవ్వాలి కదా. ఎస్ అండి. ఓకే, కొంచెం టైం పడుతుంది. సో నాకు అస్సలు టైం వేస్ట్ చేయడం నచ్చదమ్మా, టైం ఇస్ వెరీ ప్రీషియస్ యునో, కాబట్టి ఈ టైంలో కార్వింగ్ చేసేద్దాం. ఓకే, క్యారెట్ తో చేస్తున్నాను. ఓకే, లోటస్ లో చేస్తున్నాను. లోటస్. సో చాలా మటుకు నేను కార్వింగ్ చేసేటప్పుడు చెప్తాను వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉండాలని. సో ఇక్కడ కొంచెం పాతగా ఉంటే సరిపోతుంది మనకి, కొంచెం మెత్తగా ఉండాలి. ఓకే, బాగా ఫ్రెష్గా కాకుండా క్యారెట్లు బాగా ఒక డజన్ తెచ్చేసి అందులో అర డజన్ వాడి ఇంకో నాలుగు మీరు తినేసాక ఇంకోటి మిగులుతుంది కదా, మిగిలిందంతా చేయమంటున్నారు రాజుగారు, అది పడేయకుండా. ఓకే, సో బేస్ పెటల్స్ కి రెడీ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నుంచి మనం
పెటల్స్ పీలింగ్ రెడీ చేసుకోవాలి. సో ఇలా ఒకటి ఇటువైపు నుంచి వస్తే ఇంకోటి ఆపోజిట్ పక్క నుంచి వస్తుందండి. సో అప్పుడు మనకు సైజ్ అనేది ఈవెన్గా వస్తుంది, పెటల్స్ కూడా ఎక్కువగా వస్తాయి. కొంచెం పల్చగా పీల్ చేసుకుంటే వాటర్లో వేసిన తర్వాత స్టిఫ్గా బయట వైపు బెండ్ అవుతాయండి, లుక్ బాగా వస్తుంది, అంటే బాగా విచ్చుకున్నట్టుగా వస్తుంది. ఓకే ఓకే అండి, అయిపోవచ్చింది. సూపర్. సో వీటిని క్యారెట్ పీస్లో బేస్లా తీసేసుకుని టూత్ పిక్తో జాయిన్ చేసుకోవాలి. సో ముందుగా బేస్, తర్వాత ఫస్ట్ మనం పీల్ చేసింది ఫస్ట్ వస్తుందండి. సో సెకండ్ ఆపోజిట్లో వస్తుంది. ఓకే ఇలా. సో థర్డ్ వన్ ఈ గ్యాప్లో వస్తుంది, ఈ రెండింటి మధ్యలో. ఫోర్త్ వన్ ఈ గ్యాప్లో. సో ఇలా గ్యాప్ ఫిల్ చేస్తూ వెళ్ళాలి. ఓకే చివరి మిగిలింది, ఇక్కడ మధ్యలో బర్డ్లా వచ్చేస్తుంది. ఓకే వాటర్ వేస్తే అది కొంచెం ఇది ఇలా బయటికి విచ్చుకుంటుందండి. సూపర్ రాజు గారు, బురదలో నుండి వచ్చిన తామర చాలా అందంగా ఉంటుంది అంటారు. సో క్యారెట్ ఫ్రెష్ గా లేకపోయినా రాజుగారి కార్మింగ్తో చేసిన తామర కూడా చాలా అందంగా ఉంది. తామర చూడగానే గుర్తొస్తుంది చెప్పండి రాజు గారు, మీకు మీకేం గుర్తురాదా? నాకేం గుర్తురాదు, నేను మామూలుగా డిష్లు చేస్తా ఉంటాను కాబట్టి నాకు తామర గింజలతో పూల్ మాకనే వస్తుంది కదా. ఓ అది గుర్తొచ్చిందా? మొత్తానికి మీరు ప్రొఫెషనల్ షెఫ్ అనిపించుకున్నారు రాజుగారు. నాకేం గుర్తొస్తుంది తెలుసా? చెప్పండి. కలువ రేకులు లాంటి కళ్ళు అంటారు కదా, సో అది గుర్తొస్తుంది అన్నమాట. వడలు అయిపోయా? అయిపోయాయండి, మాటల్లో వడలు కూడా రెడీ అయిపోయాయి. ఓకే ప్లేట్ ఇస్తారా? సో ఆల్రెడీ కొత్తిమీర ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి వడలకి, ఇంకా మనకి వేరే డిప్స్ ఏం అక్కర్లేదు, సాస్ ఇలాంటివి ఏవి కావాలంటే ఎవరిష్. ఓకే సో శనగపప్పు కొత్తిమీర వడలు రెడీ అండి. ఓకే వేడి వేడిగా శనగపప్పు కొత్తిమీర వడలు రెడీ. టేస్ట్ చూడబోయే ముందు ఈ వడలు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. శనగపప్పు కొత్తిమీర వడ తయారు చేసుకునే విధానం, ముందుగా నానబెట్టిన శనగపప్పు మిక్సీ పట్టి పేస్ట్ ఒక బౌల్ లోకి తీసుకోవాలి. దీనిలో కొత్తిమీర, శనగపిండి, తరిగిన అల్లం, ఉప్పు, కారం, జీలకర్ర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం తీసుకుని కాగే నూనెలో వడల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే శనగపప్పు కొత్తిమీర వడ రెడీ. వడలు ఎప్పుడైనా వేడి వేడిగా ఉన్నప్పుడే టేస్ట్ చూడాలి, సో అస్సలు ఆగకుండా ఇమీడియట్ గా టేస్ట్ చూసేద్దాం. ఓకే సూపర్ గా ఉంది, బాగుంది రాజు గారు. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. ఎస్ మీరు అన్నట్టు వడలు తింటున్నప్పుడు మనకి జనరల్లీ వడలు చేసుకుంటాం కదా, దానికి దీనికి బాగా డిఫరెన్స్ ఏంట్రా అంటే కొత్తిమీర ఫ్లేవర్ అనేది ఎక్కువ తెలుస్తుంది. ఎక్కువ తెలుస్తుంది, చాలా బాగుంది. అండ్ కరకరలాడుతూ, బికాస్ మీరు పప్పు ఫుల్ గా కాకుండా హాఫ్ చేశారు, కొంచెం పప్పు పప్పు అలా ఉంటే బాగుంటుంది ఈ వడల్లో. చాలా బాగుంది రాజు గారు. కావాలంటే నాకు తెలిసి ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చేమో కదా, అంటే అప్పుడు కొంచెం కొత్తిమీర ని కొంచెం డామినేట్ చేస్తుంది, అది కూడా స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉన్న వెజిటేబుల్ కదా, కాబట్టి ఇలాంటి మనం తీసుకునేప్పుడు సో అన్ని మిక్సింగ్ లో ఉండొచ్చు అనుకుంటే కొంచెం మీరు చెప్పినట్టుగా కొద్దిగా ఆనియన్ యాడ్ చేసుకో, యాడ్ చేయొచ్చు. ఓకే ఎనీవేస్ చాలా బాగున్నాయండి వడలు, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. కొంతమంది ఎంత బాగా చపాతీ చేసినా గట్టిగా వస్తున్నాయి, 2-3 గంటల తర్వాత తినడానికి ఇబ్బందికరంగా ఉంటుంది అని బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వారు ఈ చిట్కా ట్రై చేసి చూడండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. చపాతీ పిండి కలుపుకునేటప్పుడు అందులో కొద్దిగా గోరువెచ్చటి నీటిని యాడ్ చేసుకుని చపాతీ పిండిని తయారు చేసుకుని దాని తర్వాత చపాతీ చేసుకున్నట్లయితే చపాతీలు చాలా మృదువుగా వస్తాయి, అలాగే 3-4 గంటల తర్వాత తిన్నా కూడా మెత్తగా ఉంటాయి. ఈ రోజు అభిరుచిలోని వంటలన్నీ చాలా బాగున్నాయి కదా, మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో ఫుడ్ గైడ్ లో డాక్టర్ అరుణ గారు చెప్తారు. కట్మిర్చి కడీలోని పోషక విలువలేంటో తెలుసుకుందాం. ఇప్పుడు బజ్జి మిరపకాయలు, శనగపిండి, పెరుగు, ఇంగువ ఇవన్నీ బాగున్నాయి, కానీ మళ్ళీ మనం కట్మిర్చి అంటేనే డీప్ ఫ్రై,
తర్వాత దాన్ని కడి పెరుగులో చేసుకుంటున్నాం. బట్ ఒకటే ఏంటంటే మనకి ఇందులో అంతా కూడా పెరుగు శనగపిండి అంతా కూడా ప్రోటీన్ ఎక్కువ ఇస్తుందండి. కడి కాన్సెప్ట్ అనేది మనకు రాజస్థానీ కాన్సెప్ట్. పెరుగుతో కర్రీలు చేసుకుంటారు, అది చాలా ఒక మంచి పద్ధతి. మనం కూడా మజ్జిగ పులుసు పెరుగు పులుసు చేసుకుంటాం, కానీ ఈ పెరుగు ఇలా కూరల్లో వండుకోవడం అనేది కూడా పిల్లలకు పెరుగుని అలవాటు చేయడంలో చాలా సులభంగా ఉంటుంది. బట్ అగైన్ కొంచెం డీప్ ఫ్రై కాబట్టి జాగ్రత్తగా వాడుకోవాలి. సరే మిర్చి తీసుకోవచ్చా బజ్జి మిర్చి అంటే, మిర్చి ఇప్పుడు అల్సర్స్ ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. అందుకని ఏం చేస్తారంటే ఈ సీడ్స్ మనకు ఎక్కువగా పొట్టని ఇరిటేట్ చేసేది మిరపకాయల్లో ఉన్న గింజలండి, అవి మనం ఎలిమినేట్ చేసేసి మనం ఆ మిరపకాయలు వాడుకుంటే చాలా మటుకు మనకు ఆ ఇరిటేషన్ అనేది తగ్గిపోతుంది. సో కట్ మిర్చి కడి హై క్యాలరీ, 300 వరకు ఉంటుంది. మొత్తం డిష్ అయితే మనకు 500 వరకు ఉంటుంది, 300 పర్ పర్సన్ ఉంటుంది. సో లిమిటెడ్గా వాడుకోవాలి. తర్వాత స్టఫ్డ్ పొటాటో కూడా డీప్ ఫ్రైడ్ ఐటెం, ఇది కూడా పెరుగు ఉపయోగించారు. బంగాళాదుంపలు పెరుగు, పచ్చి బఠానీలు, టొమాటోస్ అండ్ చాట్ మసాలా. సో ఇది ఒక స్నాక్ ఐటమ్ అండి. పొటాటో ఎప్పుడు మనం డీప్ ఫ్రై చేసినప్పుడు వెరీ వెరీ ఈజీలీ క్యాలరీస్ పెరిగిపోతూ ఉంటాయి. సాధారణంగా 70 క్యాలరీలు ఉంటే మనం డీప్ ఫ్రై చేస్తే 100 గ్రాముల పొటాటోస్ రఫ్లీ 150 to 200 క్యాలరీస్ కూడా ఇవ్వచ్చు. సో బీ వెరీ వెరీ కాషియస్, ఎస్పెషల్లీ పొటాటోస్ అండి. పొటాటోస్ కానీ దుంపకూరలు ఏమైనా, చామ దుంపలు కానీ, టపియోకా కానీ, యామ్ కానీ, కంద, అన్నీ డీప్ ఫ్రై చేసినప్పుడు మనకేమవుతుందంటే క్యాలరీస్ పెరిగిపోతూ ఉంటాయి ఈజీగా, అన్నోయింగ్లీ అంటారు కదా తెలియకుండానే. కాబట్టి ఇలాంటివి మనం సాధారణంగా ఉడికించి తీసుకుంటేనే మంచిది. సో స్టఫ్డ్ పొటాటోలోని క్యాలరీస్ కూడా మనకు 250-300 దాకా ఉంటుందండి పర్ పర్సన్. సో ఇది కూడా ఒక హై క్యాలరీ డిష్. పనస గింజల వేపుడులోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. చాలా చాలా బాగుందండి, సింపుల్ అండ్ సూపర్. పనస గింజల్లోని ముఖ్యమైన పోషక విలువ విటమిన్ ఏ అండ్ స్టార్చ్, అంటే కార్బోహైడ్రేట్. ఈ రకమైన కార్బోహైడ్రేట్ ఏంటంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అని కూడా చెప్పచ్చండి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎప్పుడు కూడా మంచివి, పీచు పదార్థం ఎక్కువ ఉంటాయి. మనకు ఆ స్టార్చ్ ఒకటే కాకుండా అందులో బి విటమిన్స్ ఇలాంటివి కూడా ఎక్కువ ఉంటాయి. ఎప్పుడు కూడా మనకు సింపుల్ కార్బోహైడ్రేట్సే హానికరం. సో కార్బోహైడ్రేట్స్ తగ్గించండి, అవాయిడ్ చేయండి అంటే ఇలాంటి వాటిని కాదు. దీంతో మళ్ళీ మనం ఆమ్చూర్ యాడ్ చేస్తున్నాం. ఆమ్చూర్ అనేది మన వంటకంలో మళ్ళీ ఒక భాగంలా చేసుకుంటే ఔషధమే, ఎందుకంటే ఆమ్చూర్లో ఎక్కువగా ఐరన్ ఉంటుంది. ఆడవాళ్ళకి ఈజీగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే రక్తహీనత. దాన్ని ఎదుర్కోవడానికి ఏం చేయాలి, ఇలా సింపుల్ సొల్యూషన్స్ వెతుక్కోవాలి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఐరన్ టాబ్లెట్స్ కూడా, ఐరన్ టానిక్ కూడా ఉంటుంది అన్నమాట మార్కెట్లో. రీసెర్చ్ ఏం చెప్తుందంటే వాటిల్లో వచ్చే ఐరన్ కంటే ఇలా ఆహార పదార్థాల్లో వచ్చే ఐరన్ మనకు ఎక్కువ శక్తి ఇస్తుంది, ఎక్కువ అబ్జార్బ్ అవుతుంది, ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో పనసగింజల వేపుడు బాగుందండి, నోట్ చేసుకొని ట్రై చేయొచ్చు. తర్వాత శనగపప్పు కొత్తిమీర వడలు, శనగపప్పు కొత్తిమీర అండ్ అల్లము. శనగపప్పు కొత్తిమీర అనేది ఇవి రెండు వరకు మనకు ప్రోటీన్ అండ్ ఆకుకూర బాగానే ఉంది. ఇది ఒక చిన్న సైజ్ వడ మనకు 50 క్యాలరీస్ ఉంటుందండి. సో డెఫినెట్లీ ఈ కొత్తిమీర వడలు మనకు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ మరేటో కానీ అలాంటి వాటికంటే ఎక్కువ పోషకులను ఉంటాయండి. మనం కొత్తిమీర వడలు శనగపప్పుతో చేసిన కొత్తిమీర వడలు టైప్లో మనం ట్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. క్యాలరీ వాల్యూ కూడా చెప్పేశాను. సో 2-3 వడలు తింటే కూడా మనకు ప్రాబ్లం లేదు. ఒక వడ ఒక కాఫీకి ఈక్వల్ యాక్చువల్లీ క్యాలరీస్లో, 250 క్యాలరీ లోపే ఉంటాయన్నమాట. సో నోట్ చేసుకోండి, రెగ్యులర్గా కాకుండా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేసుకోవడానికి ఉపయోగించుకోండి. రాజుగారు, ఈరోజు మీరు చేసి చూపించిన 2 వంటలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. థ్యాంక్ యూ. అలాగే మన హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ చూపించిన వంటలు కూడా బాగున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.